డబ్బులు మాత్రం తీసుకుంటారు, చేసే పని సరిగ్గా చేయరు. మాత్రమే ఆడతాం. మీ అబ్బా దాన్ని దాటుకుని ఎవరైనా లోపలికి వచ్చారో చీపిరి కొడుతూ తరిమి తరిమి కొడతా. జాగ్రత్త. మీ ఇష్టం గురించి బయట తెలిసిందో మీ తోలు వచ్చేస్తాను. తెలుసా అయినా, మేమెందుకు చెప్తాం, ప్రతి ఏడు నువ్వు చెప్పేది ఇదేగా. మన జడ్జి గారింట్లో పెద్ద సమస్య వచ్చి పడింది. ఓ లాకర్ ఓపెన్ చేయాలి, అది వీడి వెళ్ళే అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటే. ఒరే వాటరు, ఇటు రారా. నేను ఎంత పెద్ద కళాకారుడిగా చూడాలనుకున్నాను, ఇప్పుడు చూడు. పిలుస్తున్నాడుగా, వెళ్ళా. డోంట్ వరీ సార్, జడ్జ్మెంట్ కాపీ, రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్ని నా పర్సనల్ లాకర్లో ఉన్నాయి. ఐ విల్ సెండ్ దెమ్ టు హైకోర్ట్ ఇమీడియట్లీ. ఎస్ సార్, ఐ నో ద సిచ్యుయేషన్. మీ అర్జెన్సీ నాకు అర్థం అవుతుంది, తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఏవరా, నువ్వేనా ఈ ఊళ్ళో పెద్ద దొంగవే? అయ్ బాబోయ్, అంత మాట అనేసారేంటండి? సరే కానీ నువ్వు నాకు ఫేవర్ చేయాలి మరి. ఏంటండి? ఇలారా, అడు చూడు, రంగూన్ బీరువా, 9 లేవర్లు, 4 లాకర్లు, 800 కిలోలు. ఏనుగే వచ్చినా దానికి కనపలేదు. నా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అందులో ఇరుక్కుపోయాయి, కాస్త ఓపెన్ చేసి. తాళాలు. తాళాలా? ఏడిచినట్టుంది, అవి ఉంటే నువ్వెందుకు నాకు? ఓయ్ చెయ్యి కదా దీపబాయ్, వీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? పెద్ద తాళాలు తెరిచా మొనగాడని చెప్పావు, మరి తాళాలు అడుగుతాడేమిటి? ఈయన చెప్పినంత సినిమా మనకలేదండి. నేను దొంగనేనండి, ఏదో నా లెవెల్కి 5-10 కొట్టేయడం, దొరికిపోవడం. ఆ మాత్రానికి నన్ను ఏదో పెద్ద దొంగలో ముఠా బాస్లో చూడడం అస్సలు బాగాలేదండి.
నేను ప్రజల్ని సంతోషపెట్టే కళాకారుణ్ణి. నన్ను ఇలా పిలిపించి అవమానించడం పద్ధతి కాదు. నేను కళామ తల్లి ముద్దు బిడ్డను. కళామ తల్లి ముద్దు పెట్టవో ముద్దు పెట్టవో వీడెక్కడ దొరికాడు నీకు? వాట ఉన్న దొంగ ఒక్కడో లేడా? నేను కొత్తగా మొన్నే వచ్చానండి. కొత్త పాత నాకు తెలీదు. రేపు ఉదయం 11 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. మీ స్టేషన్ లోనే క్రిమినల్స్ ఎక్కువ, వాళ్ళలో ఒకటి పట్టుకొస్తున్నావు, తెరిపిస్తున్నావు. లేదా నేనే రికమెండ్ చేసి నీ ప్రమోషన్ కట్ చేస్తాను. జాగ్రత్త. వద్దండి, మొహమాట పడకుండా తీసుకో, కడుపు నిండా తిను. ఏమే ఏం చేస్తున్నావు? ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలని. ఏ లోపలికి తీసేళ్ళి బొబ్బట్లు పులిహేళ్ళ పెట్టలేపోయావా? తాళం చెవులు పోగొట్టి గుడ్డ గుబ్బలా ఎలా చూస్తుందో. ఆ దరిద్ర మొహానికి మర్యాద కూడాను పెట్టరా కింద. నీ బట్టలు ఉతకటాకే నా జీవితం సరిపోయేటుంది. ఇంచక్క ఓ నైటీ కొనుక్కోవచ్చుగా, చీర జాకెట్ లంగా. అవును కొట్లేదమ్మా. అవును, ఈ వయసులో నాకు అది చాలా ముఖ్యం. కన్న తల్లిని ఎన్ని రోజులు అడుగుతున్నాను, ఒకే ఒక కాసుల పేరు యవత దగ్గర కొట్టుకురారా అని. చేసావా? నా బాధలు ఎవరితో చెప్పుకోమంటావు? ఓ తాళం కూడా తెరవలేని ఎదవ బతుకు. ఆ ఆలోచన నా కంట్లో ఇంకా నలసలా మేదలుతాందే. ఇల్లే సార్. నమస్తే సార్, మీరే నా కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్? ముందుండేవాడు ఎస్ఐ సత్యమూర్తి, అతను మన ఫ్రెండే. సిట్ ఆఫీసరే, ఎందుకు మార్చారు? ఏ ఏమిటా మీ ఎస్ఐ గడపర మింగేశాడా? ఇంత నిటారుగా వస్తున్నాడు, పెద్ద కోపిస్ట్ అనుకుంటా. హలో సార్, ఎవరు కావాలి సార్? చెప్తేనే కదా సార్ తెలిసేది. ఏమంటారా నాకు? కాసేపు నోర్మి. ఒరే వాల్టర్, నీకు తమ్ముడు ఉన్నాడంటగా, ఆడెక్కడున్నాడరా? నీ దుబ్బలేక నీ నోట్లో నిప్పులు పోయ్యా. ఓయ్ ఎవరెవరికయ్యా తమ్ముడు, అక్కడుంది చూడు నా సవితి. ఆ దరిద్రుణ్ణి కన్నది అదే, దాని దగ్గరికి వెళ్ళాడు. దరిద్రం గిరిద్రం అన్నావు, నాలుగు బయటికి పోయి కోసేస్తానే అనుకున్నావు. జాగ్రత్త, ఏంటో అక్కడ ముద్దులుస్తున్నావు. అయ్యో గొడవ పడొద్దు అన్న. సిగ్నల్ సిగ్నల్ ఇస్తున్నావా? సిగ్నల్ సిగ్నల్ ఈడా సిగ్గు సచ్చినాడు. ఒకేసారి సద్ది అనమోదంటాడు, ఏడు అనమోదంటాడు. మీ గోల ఇప్పుడు ఎందుకమ్మా? నీ కొడుకేడి? వారంట ఉందా? సాయం కూర వచ్చాను, దీనికి వారంట ఏంటమ్మా? దీన్ని ఇందాకే నాకు చెప్పి చావచ్చుగా. నువ్వేనా? పేరేంట్రా? దండాస్వామి. పేరు చెప్పు. దండాస్వామి. సరేలేరా, నీ పేరేంట చెప్పు. దండాస్వామి. భయపడకరా, కొట్టంలో పేరేగా అడిగాను, దానికి ఎన్నిసార్లు దండాలు ఎడుతున్నావు? ఓ మీకు దండాలు ఎట్టావని ఫీలింగా? నా పేరే అది బాసు. అయినా ఎంతకాలం అని మేమే మీకు దండాస్వామి దండాస్వామి అని చెప్తూ ఉండాలి? మీరు ఏదో ఒక రోజు మాకు దండాస్వామి అని చెప్పాలి కదా, అందుకే ఆ పేరెట్టుకున్నా. నువ్వు పెద్ద పనుడు అని చెప్పారు, కష్టమైన తాళాన్ని కూడా చాలా ఈజీగా తెరిచేస్తావుగా. మన వాల్టర్ని కూడా తీసుకెళ్లాను, పాపం వాడి వల్ల కాలేదు. దా నువ్వు వచ్చి తీసిపెట్టు. నా నోట్లో బూతులు వచ్చేస్తాయి, నా పులి బిడ్డ వల్లే కాలేదు. ఈడి తీసుకెళ్తే ఎరగొట్టి చేతులు పెట్టేస్తాడా? ఎంగిలి మెతుకులు కాసుపడే కుక్క మొహం చూస్తే తెలియడం లేదు. ఓయ్ ఒకసారి ఆడు బుర్రని బాగా చూడవయ్యా. చీకేసిన తాటి టెంకలా ఉంది, డెప్పు తలకాయోడు. అవునవును, ఏ డెప్ప తలకాయ గడే, ఆడు కొమ్ములు తిరిగిన మోనగాడు మరి. ఆడు కూసుని పోదు చూసావా? సెత్తకుండి ముందు ఎంగిలాకులు ఏరుకునే యదవలాగా. అమ్మా అమ్మా, నీ గొడవలు తర్వాత చూసుకోవచ్చు కానీ నువ్వు రారా పోదాం. ఓయ్ నేను చెప్తుంటే నీ బట్ట బొరకు ఎక్కలేదా? ఆడికి ఆడి పట్టుకొని సరిగ్గా ఉత్సపోసుకోవడం కూడా సేత కాదు. పనికిరాని గదవా, పోవయా పో. నా కొడుకుని ఒక్క మాట అన్నావు, సేతపడి చేసేవాడిని పిలిపించి నేను కట్టుబడేస్తాను. సర్లే పోవే, ఇలాంటి జడిసేదానా నేను? నీ గురించి నాకు తెలియదా? నేను ప్యాణాలతో ఉండగానే నా ముగుని ఎగేసుకుపోయి దొంగసాటుగా పెట్టను కనదానివి కదా నువ్వు. అవును, నేనే ఈ ఎగేసుకుపోయాను. నీ లక్షణం తెలిసే కదే, కుక్కలా నాలుగు బయట పెట్టి నా వెనకాలే వచ్చాడు. పడిపోతే ఎలా?
అయ్యయ్యో, ఈ ఊళ్ళో అందరూ అదో టైప్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడే మీరు ఊరికి వచ్చారు, ఇంకా వినాల్సింది చూడాల్సింది చాలా ఉంది. నేను మాటలతోనే సంపేయం. దండాలు స్వామి, కాస్త కరుణించరా. అన్నా, బీరువా ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వచ్చేకు. ఆయన కొంచెం లైన్లో పెట్టు, మనం పోలీసులు దొరికిపోతే ఉపయోగపడతాడు. ఏంటి ఓరానర్, బంగ్లా అద్దరిపోయింది, జీతం డబ్బుతో కట్టినట్లేదే. ఏమిట్రా కూసావ్? లేదు ఓరానర్, తాత ముత్తాతలాస్తా అన్నాను. అదంతా నీకు అవసరమా? ముందు పని చూడరా. అబ్సెక్షన్ గ్రాంటెడ్. సరిగ్గా మీకే తగిలింది మంచి బంపర్ ప్రైజ్. నా సర్వీస్ లోనే ఇంకొకళ్ళ కోసం తాళం ఓపెన్ చేయడం ఇదే ఫస్ట్ సార్ అండి. సర్వీసో గాడిది గుడ్డో, ముందా బీరో చేరు. లేదు సార్, నేను అనేది ఏంటంటే, ఈ రోజు మీరు నా సాయం కోసం వచ్చారు, నేను ఎలాగో చేసి పెట్టేస్తాను. నాకు రేపు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, గుర్తు పెట్టుకొని చేయాలి కదా సార్. మీరు చేస్తారు కదా? అన్ని చేస్తారు, చేయకుండా ఎక్కడ పారిపోతారు సార్? మేము వెళ్ళేటప్పుడు మీ సెల్ నెంబర్ ఒకసారి ఇవ్వండి. ఈ పోలీసు వాళ్ళప్పుడు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. నేను చెప్పింది కరెక్టే కదన్నా? తెరుస్తాను సార్, ఏదేమైనా ముందుకు ఓ మాట అనేసుకుంటే మన ఇద్దరికి మంచిది కదా. చంపేస్తున్నాడే. చూడు బాబు, ఆయనకి బీపీ రేజ్ అవుతుంది, కొంచెం త్వరగా తెరిచి పుణ్యం కట్టుకోరా బాబు. జడ్జి గారు, నాకు జీవితంలో ఒకే ఒక కోరిక అండి.